మా హీరో రాజశేఖర్ గారికి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. ఇంట్లో బర్త్డే అది, ఇతన్నిటికంటే మించి మా కల్కి సినిమాను గురించి ఫస్ట్ ప్రెస్ మీట్ ఇది. మా మిత్రులందరూ ఇలా చూసేది ఎలా ఉందో మీరే చెప్పాలి. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో గరుడు యోగ సూపర్ హిట్ తర్వాత డిఫరెంట్ సినిమా చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసేటువంటి సినిమా ఈ సినిమా. షూటింగ్ కంటిన్యూస్గానే జరుగుతూ ఉంది, ఇంకా 30% బ్యాలెన్స్ ఉంది. మార్చి ఏప్రిల్లో ఫినిష్ చేస్తూ ఇది 1980s ఆ బ్యాక్డ్రాప్లో ఉండేటటువంటి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అయినటువంటి సినిమా. నిజంగా చెప్పాలంటే ఈ సినిమాలో పూర్తి బాధ్యతలు ప్రశాంత్ వర్మ పైనే పెట్టాం మేము. ఎందుకనంటే ఇప్పుడుండే జనరేషన్ ఇప్పుడుండే వేరియేషన్ ఉండేదానికి తన కాన్సెప్ట్ని సక్సెస్ఫుల్గా మంచి సినిమా తీసేవమని చెప్పి ఆయన ఏ విధంగా కోరితే ఆ విధంగా అన్నీ ఏర్పాట్లు చేశానని చెప్పి నేను అనుకుంటున్నాను. చేసేనా లేదా ఆయన చెప్పాలి. ఎందుకంటే అలాగే డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ శివ, వెరీ గుడ్ టెక్నీషియన్, ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర కష్టపడి మంచి డిఫరెంట్ కాన్సెప్ట్లో మంచి సెట్ వేశాడు. అలాగే ప్రతి ఒక్కరూ ఈ సినిమాకి బాగా కష్టపడి పనిచేస్తున్నారు. ఎందుకనంటే ప్రశాంత్ వర్మకి ఫస్ట్ సినిమా కంటే మించి పెద్ద హిట్ ఈ సినిమా రావాలి. ఇంకా అతను చాలా చాలా పెద్ద సినిమాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే మా స్వీట్ 16 రాజేంద్ర ప్రసాద్, ఎందుకంటే ఇప్పుడు మేము అలానే స్టార్ట్ చేయాలి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ చేయాలి. అందుకనే 80 సినిమా తీస్తున్నాం మేము. డెఫినెట్గా మొన్న గరుడు వేగంలో చూశారు మన ప్రశాంత్ వర్మ ఇందాక యాంగ్రీ యంగ్ మెన్కి తీసేసి యాంగ్రీ స్టార్ అనేది వేశారు. ఆ సినిమాలో అలానే ఉంటుంది, యాంగ్రీ స్టార్ లాగానే చేశారు. దాన్ని మించి డబుల్ స్టార్ లాగా ఈ సినిమాలో కనిపిస్తారు. కాకపోతే మేకింగ్ ఆఫ్ ది ఫిల్మ్ అనేది ఈరోజు చాలా డిఫరెంట్గా తయారైంది. ప్రశాంత్ వర్మ ఫస్ట్ సినిమా ఏ విధంగా చేశాడనేది మీ అందరూ తెలుసు. దాన్ని మించి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో చాలా బాగా తీస్తున్నాడు. కుర్రోళ్ళు ఈరోజు వాళ్ళ థాట్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటున్నాయి. ఈ సినిమా మంచి పేరు వచ్చి మా పిల్లలు శివాని శివాత్మిక అంటే మేము ఎప్పటి నుంచో శేషు దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాము ఆల్రెడీ. బట్ మళ్ళీ గ్యాప్ తర్వాత మళ్ళీ మేము కలిసి చేస్తుండేటువంటి సినిమా. ఇట్ ఈజ్ మై ఫ్యామిలీ మూవీ. డెఫినెట్గా చాలా బాగుంటుంది, మంచి టైటిలు. అలాగే ఈ సినిమా టైటిల్ని నిజంగా రాజశేఖర్ గారితో సినిమా చేద్దాం అనుకొని ఒక అబ్బాయి కార్తీక్ ఆ కుర్రాడు చాలా ఆశగా ఇది చూస్తే ఈ టైటిల్ ఈ కథకు సరిపోతుందని చెప్పి మేము వాడుకోవడం జరిగింది. అతని దగ్గర ఆ కథ విన్న తర్వాత నేను చెప్పాను, డెఫినెట్గా నువ్వు రాజశేఖర్ గారితో సినిమా చేద్దువయ్యా, నీకు రాజశేఖర్ గారు నీ కథ వింటంతోనే ఓకే చేస్తారన్నాం. ఈ సినిమా రిలీజ్ అయ్యే లోపల ఆ అబ్బాయి కథ వింటాం. డెఫినెట్గా రాజశేఖర్ గారికి బాగా నచ్చేటటువంటి కాన్సెప్ట్. ఆ అబ్బాయికి వాళ్ళ నాన్నగారికి ఈ సభాముఖంగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, మంచి టైటిల్ మాకు కోఆపరేట్ చేసి ఇచ్చినందుకు. ఒక కొత్త కుర్రోడికి చాలా ఆశలతో చాలా దీంతో క్రియేట్ చేసుకుంటారు. బట్ చాలా సపోర్టివ్గా తీసుకున్నాడు మా తనకు కావాల్సిన తన హీరో కొరకు. అలాగే ఈ సినిమా పనిచేసిన
ప్రతి ఒక్కరికి డే అండ్ నైట్ కష్టపడి పనిచేస్తున్నారు. అలానే డైలీ నాతో తిట్లు తింటున్నటువంటి మా వర్మ కానీ, అలానే ఇంకా బాలగోపాల్కి అయితే ప్రతిరోజు పాపం హింస పెడుతుంటాను. కాకపోతే బాలగోపాల్ కూడా మా ఫ్యామిలీలో ఒక మెంబర్, దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి అలవాటైపోయాడు. కానీ తను చెప్పాలనుకుంది ఏదో డెఫినెట్గా పోస్ట్ చేస్తాడు. ఒక ప్రొడక్షన్కి కావాల్సిన మంచి సారథి అతను. పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. త్వరలో అవుట్డోర్ వెళ్ళబోతున్నాం, బాదామి, కర్ణాటక, ఆంధ్ర, ఇదే కర్ణాటక, వెనగల్, అలాగే తమిళనాడు. ఆ షెడ్యూల్ కూడా ఫినిష్ అయ్యి వస్తే, లాస్ట్ షెడ్యూల్ ఇక్కడ ఉంది, అది అయిపోయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్స్ అన్నీ ఫినిష్ చేసి మంచి డేట్ కొరకు వెయిట్ చేసి సినిమా రిలీజ్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.